వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఎండగట్టారు జనసేన నాయకులు. గురువారం నాడు పత్రికా విలేకరులతో మాట్లాడిన పార్వతీపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బాబు పాలూరి, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ని అన్యాయంగా నిర్బంధించడం ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తగదని పాలూరి బాబురావు అన్నారు. ఇలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేస్తే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయి వాళ్ల పరువు తీస్తామని పాలూరి బాబురావు అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బాబు పాలూరు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పిలవగానే విచ్చేసినటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పార్వతీపురం కేంద్రంగా ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే, గత వారం రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ పట్ల, జనసేన పార్టీ ప్రజల కోసం స్పందించే గుణాన్ని చూసి, ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఓర్వలేక, వాళ్ళు ఏదైతే విశాఖలోని అలాగే చుట్టుపక్కల విశాఖ చుట్టుపక్కల భూముల్ని ఆక్రమణ చేసుకొని కబ్జాలు చేసుకొని తక్కువ రేట్లకు భూములు కొనుక్కొని ఈరోజు ఆ భూముల రేట్లు పెంచుకోవడం కోసం ఈ మూడు రాజధానులు అనే వైజాగ్కి రాజధాని అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి గర్జన అనే పేరుతో ప్రజల్ని వంచన చేయడానికి వీళ్ళు ఏదైతే మోసపూరితమైన ఒక గర్జనని పిలిపించారో ఆ గర్జన ఫెయిల్ అవడంతో మా పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర టూర్ నిమిత్తం ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుపుతూ, అలాగే ఇక్కడ ప్రజల కష్టాలు, అలాగే ఇక్కడ జరిగిన భూ కబ్జాలు, భూ దందాలు ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈరోజు రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, ఎక్కడికక్కడ మానవ హక్కుల్ని అలాగే ప్రతిపక్షాల హక్కుల్ని హరిస్తూ ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ముక్త కంఠంతో అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ఇక్కడ హరించుకుపోతుంటే ఇంకా ప్రజలకి మేలు ఎక్కడ జరుగుతుంది? ఈరోజు ప్రజల పట్ల పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి, తెలుసుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో వీళ్ళు కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నించారో ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా అందరూ చూశారు. ఈరోజు వైజాగ్లో కొన్ని వేల ఎకరాలు ఈ విజయసాయి రెడ్డి అలాగే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే వీళ్ళ బంధువులు దోచేసుకొని ఈరోజు అక్కడ రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచుకోవడానికి తప్పితే ఈ ఉత్తరాంధ్రకి